పెళ్లి పుస్తకం పెళ్లి పుస్తకం. రాత్రి ఫార్న్ బ్రాండ్ సరికేసి ఇప్పుడు ఈ కాఫీ తాగుతుంటే ఏదోలా ఉంది నారాయణ బాబాయ్. ఆ బ్రాండు ఈ బ్రాండు కలిపి కొట్టేస్తే తలపట్టకేమవుతుంది? ఈ కాఫీ తాగితే అంతా సెట్ అయిపోతుంది. అవును, మీ బామర్ది నీకేదో అర్జీ పెట్టుకున్నాడు కదా, ఏమైంది బాబాయ్? పెద్ద సారైనా కాస్త జాలి చూపిస్తారేమో గాని నందగోపాల్ గారు అస్సలు లెక్క చేయరు కదా. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశంను ప్రేమిస్తున్నాను అని అందరూ ప్రతిజ్ఞ చేస్తారు. కానీ నందగోపాల్ గారైతే ఆ ప్రతిజ్ఞతో పాటు నేను లంచం ఎప్పుడూ తీసుకోను అని కూడా ప్రమాణం చేస్తుంటారు. అందరూ ప్రమాణాలు చేస్తారు, ప్రతిజ్ఞలు చేస్తారు, కానీ పాటించరు కదా. రాత్రి నందు గారిని పార్టీలో చూస్తేనే అర్థమైంది కదా. కళ్యాణ చక్రవర్తి గారి ఫైల్ వచ్చిందంటేనే దాని మీద పసుపు నీళ్లు చల్లి ముట్టుకునే రకం. అలాంటిది పార్టీకే వెళ్ళాడంటే ప్రతిజ్ఞ తప్పేలా ఉన్నాడు. ఇదే సరైన టైం, వెళ్ళి ఫైల్ ఇవ్వు. దీనంగా బాధగా బతిలాడుకో, పని పద్ది. అలాగే సార్. ఏంటి మీటింగ్ పెట్టారు? అది వర్క్ గురించే సార్. మీరు మాట్లాడుకుంటుంది నందు గురించే అని నాకు తెలుసు. నిజాయితీపరుడు, దేశానికి చాలా సేవ చేస్తున్నాడు, చేయనివ్వండి. పొద్దస్తమానం అతని గురించి మాట్లాడుతూ అనవసరంగా టైం వేస్ట్ చేయకండి. అర్థమైందా? మనో సార్, ఓ రాయేద్దాం, పనవుతుందో లేదో చూద్దాం. సార్ ఈ ఫైలు. సార్ అది ముఖ్యమైన ఫైల్ సార్. ఇప్పుడు నేను చూస్తుంది కూడా ఇంపార్టెంట్ ఫైలే. రెండు పనులు ఒకేసారి చేయలేను కదా. తర్వాత చూస్తాను, వెళ్ళు. ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటి? ఆ ఫైల్ ఎవరిదో కాదు సార్, మా బామ్మర్దిది. మీ బామ్మర్దిదా? రోడ్ సైడ్ అతి కూడా జనం నడిచే దారిని ఆక్రమించుకొని షాపులు పెట్టడం చట్టరీత్యా నేరం కదా. ఖాళీ చేయమని నెల రోజుల ముందే నోటీసులు ఇచ్చాం, దానికి ఇప్పుడేమైంది? దగ్గరలో ఎగ్జిబిషన్ పెట్టబోతున్నారు సార్, 20 రోజులు నడుస్తుందట. నడవని? అక్కడ షాపులు తీయించడానికి ఎగ్జిబిషన్కు సంబంధమే ఉంది. ఉంది సార్, ప్రతి సంవత్సరం జరిగే ఆ ఎగ్జిబిషన్ టైంలో అక్కడ చాలా పెద్ద వ్యాపారం జరుగుతుంది. ఇప్పుడు ఖాళీ చేయించేస్తే వాళ్ళకి చాలా పెద్ద నష్టం వస్తుంది సార్. జనానికి నష్టం రాకుండా చూసుకోవడమే మన డ్యూటీ, అది మర్చిపోవద్దు. సార్ నేనేం చెప్తున్నానో ఒక్కసారి వినండి. వింటున్నాను కదా, చెప్పు. ఖాళీ చేయించడం పూర్తిగా ఆపమని నేను చెప్పట్లేదు సార్. ఇంకొక 4 రోజుల వరకు వాళ్ళకి టైం ఇచ్చేలా మీరు కాస్త సహకరించారంటే షాపులు ఉన్న వాళ్ళందరి తరఫున మా బావమర్ది మీకు 10-20 చేతులు పెడతాడు. 10-20 అంటే 1000? ఊరుకోండి సార్, మీరు బలేవారే. 100లో 1000లో కాదు, 100,000. 4 రోజులు వాయిదా వేయండి చాలు, అంత డబ్బు మీ చేతికి అందుతుంది, అది కూడా 3 గంటకి తెలియకుండా. ఈ ఒక్క సాయం చేసి పెట్టండి సార్. బాబాయ్ నిన్ను నేను గౌరవంగా పిలిచినందుకు చనువెక్కువ తీసుకుని ఇలాంటి రికమెండేషన్లు చేస్తున్నావని నాకు అర్థమైంది. నేను ఇక్కడ డ్యూటీలో జాయిన్ అయ్యి 4 రోజులు పైనే అయింది. నేను లంచం తీసుకోనని నీకు తెలుసు, తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే ఏంటి నీ ఉద్దేశం? సార్ అది వీడెప్పటికైనా మారిపోతాడు, పై ఆదాయం కోసం అందరిలానే కక్కుర్తి పడతాడు అని
నన్ను చాలా చీప్ గా అంచనా వేసావు కదూ ఈ నందగోపాల్ పనికి పని కల్పించిన ప్రభుత్వానికి ఎప్పుడు ద్రోహం చేయడు అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు సార్ కాస్త వెనక ముందు ఆలోచించండి వాళ్ళ వ్యాపారం వాళ్ళకి జరుగుతుంది అందులో లాభం మీకు కూడా అందుతుంది నారాయణ లంచం ఇవ్వటం తీసుకోవడమే కాదు ఇలా రికమెండేషన్ చేయటం కూడా తప్పే ఇంత చెప్పా కూడా నువ్వు నా ముందు నిలబడడం ఇంకా పెద్ద తప్పు అవుట్ గెట్ అవుట్ ఏమైంది బాబాయ్ నందగోపాల్ సారు వెరీ స్ట్రిక్ట్ ఆఫీసర్ లంచం తీసుకోరు ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వరు నువ్వు అలాగే చెప్తావు గాని ఏదో ఒక రోజు నందు గారు లంచం తీసుకుంటారు చూస్తూ ఉండు లాటరీ తగిలినట్టు ఇన్ని లక్షల ఆఫర్ వస్తేనే నన్ను గెటౌట్ అని ఫైల్ ఇసురుగొట్టాడు ఇంకెప్పుడు తీసుకుంటాడో ఎప్పుడు మారతాడో అరే బాబాయ్ మనం ఉన్న చోటు ఎలాంటిదంటే మనం ఎంత మడిగట్టుకొని కూర్చున్నా ఎవడో ఒకడు మనల్ని చెరగొట్టేస్తాడు ఇక్కడ ఎంత చెడితే అంత లాభం మొన్న ఏం జరిగింది కళ్యాణ్ చక్రవర్తి గారు బర్త్డే పార్టీ ఇన్విటేషన్ పంపిస్తే దొరగారు డస్ట్బిన్ లో పడేశారు తర్వాత ఏం జరిగింది ఊరందరికంటే ముందు భార్యను తీసుకొని ఆయనే వచ్చారు అలా ఉంటది మరి మీ ఇద్దరికీ ఒక జీవిత సత్యం చెప్పనా ప్రాణం ఉన్న మనిషి ఏదో ఒక రోజు పోతాడు కానీ ఈ ప్రాణం లేని కరెన్సీ నోటు ఎప్పటికీ బ్రతికే ఉంటుంది అంచేత ఎప్పటికైనా గెలిచేది నోటే ఆ నోటు కోసం నందు గారు ఆశ పడరు ఓడిపోరు ఓడిపోతారు నా నెల జీతం పందెం కాస్తున్నా ఈ పందెం నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు అది చూద్దాం 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 నందు కాఫీ కాఫీ చాలా బాగుంది ప్రియా కాఫీ కూడా కాంప్లిమెంట్ ఇచ్చే మూడ్ లో ఉన్నావా నువ్వు చాలా గ్రేట్ నందు మనకెన్ని టెన్షన్స్ ఉన్నా చిన్న చిన్న కష్టాలను గుర్తించాలి చిన్న చిన్న సంతోషాలను హ్యాపీగా ఫీల్ అవ్వాలి కాఫీ కలపడం అంత కష్టమైన పనేం కాదులే కానీ ఇంత బాగా కలపడం చాలా మందికి కష్టమే నందు ఇదిగో 5 లక్షలు రాజ్ ప్రియా సారీ సారీ ఎందుకు చెప్తున్నావు ఇది చాలా చిన్న సహాయం ఇలా ఆలోచించడం నీ గొప్పతనం 1 ఇయర్ మీ సేవింగ్స్ మొత్తం తీసి నా ఇంటి కోసం పెట్టడం చిన్న సాయం కాదు అలానే ఇప్పుడు కట్టోట్లు పెట్టించి మాకు సన్మానం చేస్తావా ఏంటి చూడు నందు ఇలాంటప్పుడు కూడా సాయపడకపోతే ఇక ఫ్రెండ్షిప్కి అర్థమేముంటుంది నా దగ్గర ఇంకో 5 లక్షలున్నా నీకోసం ఇచ్చేవాణ్ణి చాలా థ్యాంక్స్ రాజ్ నేను మిమ్మల్ని ఇద్దరిని కాస్త టెన్షన్ పెట్టాను నందు బ్యాంక్ అకౌంట్లో ఉన్న మనీ మేము ఇప్పుడప్పుడే విత్డ్రా చేయం కొన్నాళ్ళ వరకు మాకే అవసరం లేదు కూడా మమ్మల్ని నువ్వేమీ టెన్షన్ పెట్టలేదు నందు కానీ నీ టెన్షన్ చూస్తేనే మాకు బాధేస్తుంది డోంట్ వరీ ఈ నందగోపాల్ ఇంకాస్త ఎక్కువ కష్టపడి గర్వంగానే లైఫ్లో నిలబడతాడు నా గురించి మీరు ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేసుకుంటాను నీ మీద మాకు నమ్మకం ఉంది నీ ప్రియమైన నీ శ్రీమతి కోసం నువ్వు పడుతున్న కష్టం నాకు తెలుస్తుంది నందు కష్టానికి ప్రతిఫలం కూడా ఉంటుంది ప్రియా ఉండాలని కోరుకోవటం అది మీ అభిమానం ఇక మిగతా అమౌంట్ కూడా సర్దుబాటు చేసుకుని మొత్తం పే చేస్తే ఇల్లు మా సొంతం అయిపోతుంది ఆల్రెడీ హోమ్ లోన్ తీసుకున్నా నెక్స్ట్ పర్సనల్ లోన్ తప్ప నాకు వేరే దారి కనిపించట్లేదు చాలా ఏళ్ల నుంచి ఒకే అకౌంట్ మెయింటైన్ చేస్తున్నా ట్రాన్సాక్షన్స్ చాలా బాగున్నాయి ఆ బ్యాంక్లోనే ట్రై చేస్తే తప్పకుండా లోన్ శాంక్షన్ అవుతుంది తర్వాత ఈఎంఐలే మేనేజ్ చేసుకోవాలి
బట్ తప్పదు. దానికి తోడు మీరు ఇంట్లోకి దిగాక కొంత రెనోవేషన్ ఉంటుంది కదా, మరి దానికి ఏం చేస్తావ్? కోటి రూపాయలు కారు కొన్న తర్వాత మైలేజ్ గురించి పెట్రోల్ గురించి ఆలోచించకూడదు ప్రియా. ఎనీవే మీ ఇద్దరికి చాలా చాలా థాంక్స్. మరి నేను బయలుదేరతాను. నందు, నీ బ్యాగ్ మర్చిపోయావ్. ఓ సారీ, మర్చిపోవడం అంటే గుర్తుకొచ్చింది, ఇంటి దగ్గర లోన్ డాక్యుమెంట్స్ మర్చిపోయాను, తీసుకొని వెళ్ళాలి. ఉంటాను, టేక్ కేర్ నందు. యా ప్రియా, నాకెందుకో నందు తప్పు చేస్తున్నాడేమో అనిపిస్తుంది. కదిలే శిల్పమా, కరుణించుమా, అలజడి రేపిన రూపమా, ఈ ఎడబాటు తీర్చుమా. విరహాల ఉప్పెనలో, మోహాల సుడిగుండంలో నన్ను చంపకుమా. నా ఫీలింగ్స్ నీకు ఎలా అనిపించాయి? ఫెంటాస్టిక్, వెరీ నైస్. నువ్వు బిజినెస్ మ్యాన్వే అనుకుంటే నీలో కవి కూడా ఉన్నాడా? గ్రేట్. నాలో ఒక కవి ఉన్నాడని చెక్కుల మీద సంతకాలు మాత్రమే చేస్తున్న నా చెయ్యి ఇంత మంచి పదాలు కూడా రాస్తుందని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఈ క్రెడిట్ అంతా నా అభి నా అభిలాషదే. ఇప్పుడు నేను ఈ డైరీలో రాసుకున్న ఫీలింగ్స్ అన్నీ అభి గురించే. కళ్యాణ్, ఏంటి జోక్ చేస్తున్నావా? నోనో, ఇలాంటి విషయంలో అందులోనూ అభి మీద నాకుండే ఫీలింగ్స్ విషయంలో అస్సలు జోక్ చేయను. 110%, ఐఎమ్ సీరియస్. నా పక్క నుండి నా ముందే ఇంకో ఆడదాన్ని పొగుడతావా? దిస్ ఇస్ నాట్ ఫెయిర్. మై డియర్ స్వీట్ డార్లింగ్, బిజినెస్ లో కానీ పర్సనల్ లైఫ్ లో కానీ నాకంటూ కొన్ని గోల్స్ ఉంటాయి, ప్రయారిటీస్ ఉంటాయి. వాటిని క్వశ్చన్ చేసే రైట్ నీకు లేదు. మనం హ్యాపీగా స్పెండ్ చేయాలనుకున్నాం, దానికోసమేగా మనం కలిసాం. అయినా మన ఇద్దరి మధ్య ప్రయాణం కాసేపేగా. Come on dear, let's enjoy. Chi, I hate you. నువ్వు చాలా పెద్ద మోసగాడివి. మోసం చేసేవాడు ఇంత మంచి కవి కాలేడు. అనవసరంగా ఎక్కువ ఆలోచించి నా మూడ్ పాడు చేయకు. Come on, please. Chi, నన్ను వదలు. నీలాంటి వాని నమ్మినందుకు నన్ను నేను తిట్టుకోవాలి? చిచి. దాసు. బాసు. ఇలాంటి అమ్మాయిలు మన ఇంటి గుమ్మం వరకే పనికొస్తారు. తను నా బెడ్రూమ్కొచ్చే అర్హత కోల్పోయింది. పంపించేసేయ్. నువ్వేంది పంపించేది? నేనే వెళ్తాను. ఇదిగో అన్న, ఒక కేజీ టమాట ఇవ్వు. ఉషా, ఒకప్పటి హైదరాబాద్ సుందరి మనతో పెద్ద కలవకపోయినా ఉన్నట్టుండి ఒక పెద్దిల్లు కొనబోతుందంట. అంటే వాళ్ళ ఆయన లంచాలు తీసుకోవడం స్టార్ట్ చేసినట్లే కదా. పెద్ద పెద్ద బంగ్లాలు కొనాలంటే ఆ జీతంతో ఎలా సాధ్యమవుతుందో ఏంటో. అందరూ చేసేది అతనైనా చెయ్యాలి. అంతే కదా. తులసి, అటు చూడు. నా గురించి మా ఆయన గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు కదా, టాపిక్ ఎందుకు ఆపేశారు? మాట్లాడండి. ఈ క్వార్టర్స్ లో ఇన్ని ఫ్లాట్లున్నాయి, ఇంతమంది జాబ్ చేసే వాళ్ళున్నారు, కానీ మీ ఇద్దరికి నా గురించి ఏదో ఒకటి వాగడమే పనా? మా ఆయన లంచాలు తీసుకోవడం మొదలు పెట్టాడని మీ అనుమానమా? ఏ, మీ ఆయన తీసుకోవడం లేదా? మీ ఆయన తీసుకోవడం లేదా? వాళ్ళందరిది పెద్ద వార్త కానప్పుడు మా ఆయనే బ్యాడ్ అన్నట్టు ఎందుకు మాట్లాడతారు? ఇంటి గుట్టు విప్పితే అందరి బతుకులు ఒకటే, కాకపోతే చిన్న అవసరం పెద్ద అవసరం అంతే తేడా. మేము ఇల్లు కొనబోతున్నాం, దర్జాగా ఉండబోతున్నాం. మీలాంటి వాళ్ళను మాత్రం గృహప్రవేశానికి అస్సలు పిలవను. ఒకవేళ పిలవని పేరంటానికి వచ్చారే అనుకో, పర్లేదు రండి. మేము ఎంత పెద్దిల్లు కొన్నామో చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుని వెళ్ళండి. ఎందుకంటే ఎవరైనా బాగుపడితే మీరు చూడలేరు కదా, ఎంతసేపు ఒకరి గురించి మాట్లాడుకోవడం తప్ప
మీకు పనే ఉంది. తులసి గారు, ఏంటి మీటింగ్? ఇది మీటింగ్ కాదు, మీ ఆవిడ గారు మా మీద తీసుకుంటున్న క్లాసు. ఓ, మరి క్లాస్ అయిపోయిందా? మీరు హై క్లాస్ ఇల్లు కొంటున్నారట కదా, కానివ్వండి. పద తులసి, అనవసరంగా మనం ఈవిడితో మాట్లాడేందుకు పడాలి? అభి, మనం ఇంకా ఇల్లు కన్ఫర్మ్ చేసుకోలేదు కదా, అప్పుడే ఇలా చెప్పుకోవడం ఎందుకు? నేను చెప్పలేదు నందు, వాళ్లే చెవులు కొరుక్కుంటున్నారు, వాళ్ళ అంచనాలే నిజం చేద్దాం. ఈ కాలనీలో అందరూ మనల్ని చూసి ఏడవాలి. మన చుట్టూ ఉన్న ప్రపంచమే అలా ఉంది అభి, మనం అంటే అసూయ పడే వాళ్లే ఉంటారు గనక మనం ఏది చెప్పాల్సిన అవసరం లేదు, ఖండించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఏదైనా విని ఊరుకోవడమే పద. నందు, ఆఫీస్కి వెళ్ళట్లేదా? అలా వెళ్ళి ఇలా వచ్చేసావేంటి? పొద్దున్నే నీ మొహం చూస్తూ రెడీ అయ్యాను, పర్సనల్ డాక్యుమెంట్స్ ఇంట్లోనే మర్చిపోయాను, తీసుకెళ్దామని వచ్చాను. కళ్యాణ్ గారి నుంచి మెసేజ్ వచ్చింది. హాయ్ కళ్యాణ్ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, మీరెలా ఉన్నారు? సూపర్. మీరు నాకు మెసేజ్ చేయడం ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఆశ్చర్యం ఏముంది అభిలాష్ గారు? మీ నాన్నగారి జ్ఞాపకాలతో నిండిన మీ డ్రీమ్ హౌస్ మీకోసం వెయిట్ చేస్తుందని చెప్పటం ఎందుకో నా బాధ్యత అనిపించింది. మరి మీ ఇల్లు మీరు ఎప్పుడు సొంతం చేసుకోబోతున్నారు? మా ఆయన మనీ సర్దుబాటు పనిలోనే ఉన్నారు, అరేంజ్ అయిన వెంటనే నేనే మీకు మెసేజ్ చేస్తాను. ఓ, అయితే మనీ గురించి వెయిటింగ్ అన్నమాట. అవును కళ్యాణ్ గారు. మీలాంటి అందమైన అమ్మాయిని మీ ఆయన అలా వెయిట్ చేయించటం నాకు నచ్చట్లేదు, చాలా తప్పు. నోనో, అప్పుడే అంత అడ్వాన్స్ అయిపోకూడదు. ఇట్స్ ఓకే అభిలాష్ గారు, థ్యాంక్ యూ అండ్ వెల్కమ్. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. అభి, బాయ్. నందు, కళ్యాణ్ గారే మెసేజ్ చేస్తున్నారు. కళ్యాణ్ చక్రవర్తి నీకు మెసేజ్ చేస్తున్నారా? అవును. దేని గురించి? దేని గురించి అంటావేంటి నందు? డబ్బు అరేంజ్ చేసుకుని మనం కలుస్తామని చెప్పాను కదా, దాని గురించే. కలుస్తామని చెప్పాక మనం వెళ్ళి కనిపించాలి, డబ్బు కట్టి ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందులో నీకు మెసేజ్ చేయాల్సిన అవసరం అతనికి ఏంటి? నందు, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా లేక చక్రవర్తి గారిని అనుమానిస్తున్నావా? నీకు అంత డౌట్ ఉంటే ఒక్కసారి ఈ మెసేజ్లన్నీ చదువుకో. నేను అలా చదవను. నీవి మధ్య పొద్దుస్తమానం ఆ చక్రవర్తి పేరు ఎక్కువసార్లు ప్రస్తావిస్తున్నావు, అంత ఇంట్రెస్ట్ ఏంటి? నందు, మెసేజ్ చేయడానికి మెసేజ్ కి రెస్పాండ్ అవ్వడానికి చాలా తేడా ఉంది. తను నాకు మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇచ్చాను, అంతే. ఇందులో ఇంట్రెస్ట్ ఏముంది? అయినా నువ్వు ఇలా మాట్లాడడం నాకు నచ్చట్లేదు. చూడు నందు,
నా ఆశ ఆసక్తి అన్ని నా డ్రీమ్ హౌస్ మీదే. ఆ ఇంటి తాళాలు కళ్యాణ్ చక్రవర్తి గారి దగ్గర ఉన్నాయి కాబట్టి తన పేరు ప్రస్తావనకు వస్తోంది. మరి ఆయన పేరు వినడమే నీకంత నచ్చకపోతే డబ్బు తీసుకొచ్చి కట్టొచ్చు కదా. ఇలా వెళ్ళి అలా తీసుకురావడానికి 2,000-3,000 కాదు, 15 లక్షలు. నువ్వు చెప్పినట్టుగా తీసుకురావాలంటే ఏటీఎం మెషిన్ పగలగొట్టి తీసుకురావాలి. అలా తీసుకురామంటావా? సంతకాలతో కుదిరే సంపాదనుండగా నువ్వు అంత కష్టమైన పని చేయడం ఎందుకు? 2 ఫైల్స్ మీద సంతకం చేయి, మనం కట్టాల్సిన డబ్బు మన చేతికొచ్చేస్తుంది. నేను లంచం తీసుకోనని తెలిసి కూడా ఎందుకు నన్ను ఫోర్స్ చేస్తున్నావు? నా బాధ నీతో చెప్పుకోకుండా ఇంకెవరితో చెప్పుకోవాలి? నీది బాధ అయితే నా ప్రాణమైన తాకట్టు పెట్టేస్తా, కానీ నీది బాధ కాదు ఆశ. అర్థాలు మారాయని తెలుగు పండిట్లాగా మాట్లాడుకు. నా తండ్రి జ్ఞాపకాలతో నిండిన ఇల్లు నాకింకా దగ్గర కాలేదంటే అది బాధ కాదా? నీ ఎమోషన్స్ అన్ని నేను అర్థం చేసుకోగలను, నువ్వు కూడా నన్ను అర్థం చేసుకో. అవసరాల కోసం చాలా మందిలా నేను లంచం తీసుకోలేను. తీసుకుంటే తప్పేం లేదు. అభి, లంచం అనే రాకెట్ ఎక్కి స్పీడ్ గా వెళ్ళటం కంటే నిజాయితీ అనే సైకిల్ మీద నెమ్మదిగా వెళ్ళటమే నాకిష్టం. ప్రయాణం అయితే స్లోగా అవుతుంది, కానీ గమ్యం అయితే చేరుకోగలుగుతాను. సైకిల్ ప్రయాణం నీదొక్కడిదే అయితే పర్లేదు, ఫ్యామిలీ ఫ్యామిలీనే అడ్జస్ట్ అవ్వమంటే చాలా కష్టం. అభి, గట్టిగా అరవకు, సిద్ధు వింటాడు. లంచం తీసుకోమని నువ్వే నాతో చెప్తున్నావంటే రేపు వాడు ఆలోచన ఎలా ఉంటుంది? సిద్ధు హోంవర్క్ చేసుకుంటున్నాడు, వాడి కాన్సన్ట్రేషన్ హోంవర్క్ మీదే ఉంది. నా డ్రీమ్ హోమ్ కోసం నువ్వు కూడా వర్క్ చేయి, తొందరగా ఇల్లు మన సొంతం అవ్వాలి. ఓకే? మీకు అమ్ముతానన్న ఇల్లు కళ్యాణ్ గారు వేరే ఎవరికో అమ్మబోతున్నారంట, ఇది స్వయంగా నేనే విన్నాను. అన్నయ్య, ఏంటి నువ్వనేది? నిజం అభి, లేట్ చేస్తే ఇల్లు చేజారిపోతుంది.